యూట్యూబ్ లో వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ లో ఎప్పుడు చూసారండి మీరు? ఒక 1 మంత్ క్రితం చూసారా? అబ్బాయి 1 మంత్ కాదండి, వచ్చింది కదా అప్పుడు. అన్ని ఛానల్స్ లో వచ్చినాయి సార్, ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, అన్ని పత్రికల్లో వచ్చినాయి సార్. యూట్యూబ్ లో చూసారా? ఫ్యామిలీ, మా ఫ్యామిలీ నుండి బండి శ్రీనివాసమూర్తి గారి ఫ్యామిలీ వేసారండి ఇందులో. వెలమర్తి తిరుమూర్తి బండి శ్రీనివాసరావు మూర్తి గారు అంటే ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ అండి ఆయన. ఆయనకైతే ట్విన్స్ చిల్డ్రన్ గర్ల్స్ అండి. ఇటండి, ఇవి మీరు పట్టుకెళ్ళిన తర్వాత నీరు పాచిపోవడం గట్ట ఏమి ఉండదండి, పాడవడం అది. నీరు 2 సంవత్సరాలు అలాగే ఉంటుంది సార్, నీరు ఎప్పటికీ పాడవదు. నీరు ఏం కలపక నీరు అలాగే ఉంటుందండి. అయితే మీరు ఒక 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటే మీకు కేళ్ళవాత అది రాదు. చాలామంది రెసిడెన్షియల్గా రూమ్స్ ఇస్తున్నారు, 2000 రెంట్ ఉంటాయి. మీకు భోజనాలు కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఇక్కడ కాయగూరలు వెజిటేబుల్స్ అయ్యాయి. ఉంటే ఇంకా మంచిదండి, మీకు మేలు జరుగుతుందండి. ఎవరో డబ్బులు ఏం పుచ్చుకోరండి, అక్కడ పాలు దొరుకుతాయి, అద్దెకి మాత్రం పే చేస్తే సరిపోద్దండి. చాలా హిస్టరీ అండ్ ఫేమస్ వెల్. మీకు వాట్సాప్లో నేను వీడియోలు పంపిస్తానండి, యూట్యూబ్ ఛానల్లో నండి అంతా. అదే కొంత ఎలా పట్టుకోమ్మా లోతి. మై నేమ్ ఇస్ శ్రీ వెలమర్తి త్రిమూర్తిరాజు, ఎంపీపీ యూపీ స్కూల్, సుబ్రంపేట, రంగంపేట మండలం. మై ఫోన్ నెంబర్ ఈజ్ 9000090189. థ్యాంక్ యూ సార్. టిన్ని కాస్ట్ ఎంత? ఎంత కాస్ట్? 170 రూపాయలు 1 టిన్ని కాస్ట్, 170 రూపాయలు. పసుపు కుంకుమలు వేయరాదు. ఎన్ని టిన్స్ ఉన్నాయి దగ్గర? ఇంకా తక్కువ రేట్లో ఉన్నాయా టిన్స్? 50 ఉన్నాయా? ఇక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు, పెంకే నాగేశ్వరరావు కదా, పెంకే నాగేశ్వరరావు. పసుపు కుంకాలు కలపకూడదని చెప్పు. ఏ ఊర్లో ఉంటావు అన్నీ చెప్పు. ఎక్కడ ఉంటున్నావు రెసిడెన్స్? పెద్దడుగుంటలోనే ఉన్నాడు. మీ నాన్నగారి పేరు చెప్పు. వెలమర్తి సూర్యనారాయణ గారు అబ్బాయి, సత్యనారాయణ గారు. ఇక్కడ కాపలా ఉంటున్నారు. ఈయన నూతులో కూడా ప్లాస్టిక్ కాగితాలు, వేస్ట్ పేపర్స్ అవి వేయకుండా కాపలా కాస్తున్నారు వెలమర్తి సత్యనారాయణ గారు. చాలా నూతిని చాలా పరిరక్షిస్తున్నారు. ఇతనికి చాలా పేరు పేరున థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంకే నాగేశ్వరరావు సేవలు కూడా చాలా అభినందనీయం. ఈయన కూడా నూతిని చాలా పరిరక్షిస్తున్నారు. దేవతా వృక్షాలు కూడా ఉన్నాయి ఇక్కడ, ఉసిరి చెట్టు, రాయి చెట్టు, అన్ని వృక్షాలు కూడా ఉన్నాయి. ఈయన కూడా నూతిని చాలా పరిశుభ్రంగా పేపర్లు వేయకుండా పాపయ్య చెరువులో పసుపు కుంకుమం కలిపేలా చూస్తున్నారు. ఈయనకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.